అందరికి నమస్కారం. ఈ వీడియోలో రైతులకు రెండు అదిరిపోయే శుభార్తలు చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ వివరాలంటూ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది, లేకపోతే ఎవరికి చూపించదు. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చూడండి, మనకి దీపావళి వరకు కూడా రైతు రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వారికి పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. అది కూడా పూర్తి స్థాయిలో అవ్వలేదు. కొంతమంది డీటెయిల్స్ డిఫరెంట్గా ఉండటం వల్ల కొంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడలేదు. అయితే ప్రభుత్వం దగ్గర నిల్వ డబ్బులు కూడా ఉన్నాయి, 5000 కోట్లు. ఎవరికైనా ఏదైనా కారణం చేత రాకపోతే వారికి వేస్తామని వారైతే తెలియజేయడం అయితే జరిగింది. అయితే దీపావళి కంటే ముందు అన్నారు, దీపావళి కూడా అయిపోయింది మనకి, ఇంకా కొన్ని పెండింగ్లు అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే, మనకి నవంబర్ 6 నుంచి 12 తేదీల కల్లా ఎవరైతే రైతులు పెండింగ్ ఉంటాయో వారికి ఆ డబ్బులు ఇస్తాము అని తెలియజేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైతే వివిధ కారణాల వల్ల పిఎం కిసాన్ ఈ 18 విడత ఎవరికైతే రాలేదో వారికి కూడా ప్రభుత్వం విడుదల చేస్తామన్నంత వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఏవైతే ఉంటాయో, అలాగే ఎవరికైతే ఈ వేరే వేరే కారణాల వల్ల పిఎం కిసాన్ డబ్బులు ఆగిపోయినాయో, రైతు రుణమాఫీ ఆగిపోయినాయో, వారికి అయితే విడుదలైతే చేస్తారనమాట. దీంతోపాటు మనకి రైతు భరోసా తొలి విడత ఏదైతే ఉందో ఆ డబ్బులను కూడా మనకి ఈ నెల 6 నుంచి 12 తేదీల కల్లా విడుదల చేస్తారనైతే ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. రైతులు అయితే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. పెట్టుబడి సాయం దళారుల దగ్గర నుంచి అధిక వడ్డీకి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నారు. వారు వారి నుంచి తప్పించుకునేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. ఒక పక్క నుంచి నాయకులు కూడా, బండి సంజయ్ గారు కూడా, ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి దీని మీద వ్యతిరేకత ప్రకటించడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం మాత్రం రైతు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో అంటున్నారు, అది కూడా జరగట్లేదు. అలాగే రైతు భరోసా అయినా ఇచ్చి ప్రభుత్వం రైతులు ఆదుకుంటది లేదో మనం అయితే ఎదురు చూద్దాం. ఇది వీడియో. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.